సో సందీప్ మాస్టర్ కూడా బయటకు వచ్చిన తర్వాత అమర్ వల్లే నా గేమ్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడటం జరిగింది. చూసారా అవి? చూశాను. అదే నాకేంటో అర్థం కావడం లేదు. ఆయన ఎందుకలా మాట్లాడుతున్నాడు? అసలు లోపల ఉన్నంతసేపు ఫ్రెండ్లాగే చూశాడు, ఫ్రెండ్లాగే ఇద్దరు కలిసి గేమ్ ఆడారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన అలా చెప్తున్నాడంటే మళ్ళీ ఇంకా ఏమనాలి ఆయన్ని. సో హౌస్లో అమర్ గేమ్ చూసిన తర్వాత బయట నుంచి మీకు వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ రెస్పాన్స్ ఎలా ఉంది? మా ఫ్రెండ్స్ అయితే కొద్దిమంది చాలామంది బాగా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి నేను డిసప్పాయింట్ అవుతానని కూడా ఆ మాట అనిండొచ్చు, కానీ ఇప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఫస్ట్ నన్ను ఓదార్చడానికి అన్నారేమో అని అనిపించింది. ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారు మరి నాడు గేమ్ చూసి? ఇప్పుడు హ్యాపీగా ఉన్నానండి. సో రీసెంట్గా మీది ఒక వీడియో ఒకటి వైరల్ అయింది చాలా, అంటే కంప్లీట్గా 1 వీక్ అంతా అదే వీడియో, మీరు ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ని తిట్టడం ఇదంతా కూడా. అసలు ఏమైంది ఇన్సిడెంట్ ఏంటి? అదే అమరు ప్రశాంత్ని ఏమో అన్నాడని స్టార్టింగ్లో దానివల్లే బ్యాడ్ అయ్యి ఒక 4 వీక్స్ అంతా విపరీతంగా బ్యాడ్ చేశారు కదా అమర్ని, విపరీతమైన బూతులు పెట్టారు. దానికి నేను కూడా ఫస్ట్లో 4 వీక్స్ పట్టించుకోలేదు. అమర్ వాళ్ళ డాడీ కూడా అవన్నీ వదిలేసాయి, అలాంటివి పట్టించుకోకూడదు అని అన్నారు. నేను సరేలే అని వదిలేశాను. కానీ ఇంకా మరి 5వ వారంలో చూస్తే మరి ఫ్యామిలీ జోలికి వస్తున్నారు. మరి ఫ్యామిలీని మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు. అమర్ని అన్నారు, ఓకే సరే ఏదో లేని వదిలేసినాం మేము. కానీ అమరు వాళ్ళ అమ్మ జోలికి భార్య జోలికి వస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అప్పుడు నాకు ఎమోషనల్ అయినాను, నాకు సీరియస్ కూడా అయ్యాను. అందుకని నేను అది వీడియో చేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఆ వీడియోకి మళ్ళీ సారీ అని ఇంకో వీడియో చేసినట్టున్నారు. సారీ చెప్పలేదు నేను, సారీ చెప్పలేదు. సానుభూతి కోసం చేశారని ఎవరో పెట్టారు. మళ్ళీ సానుభూతి కోసమో లేకపోతే ఓటింగ్ కోసమో అని పెట్టినప్పుడు నేను సారీ చెప్పలేదు. అక్కడ సానుభూతి కోసం కానే కాదు, ఎవరు ఒక అంత అలాంటి పెద్ద మాటని కావాలని ఏ అమ్మ కూడా బయటికి చెప్పుకోదు. సానుభూతి అయితే కాదండి, ఇది మీరే అర్థం చేసుకోండి అని చెప్పాను. అండ్ సెకండ్ వీక్లో అమర్ ప్రశాంత్ని నామినేట్ చేయడం, అక్కడ నుంచి రైవల్రీ అంతా స్టార్ట్ అయింది కదా. సో ఆ నామినేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏం, అది గేమ్ కదండి, అది గేమ్. ఒక్కొక్కసారి అమరు ప్రశాంత్ని చేయొచ్చు, ప్రశాంత్ అమర్ని చేయొచ్చు, అది గేమ్, గేమ్ లాగే చూడాలంటే. ప్రశాంత్ని చులకనంగా చూస్తున్నాడు, లోకోగా చూస్తున్నాడు, తక్కువగా చూస్తున్నాడు, రా అని సంబోధిస్తున్నాడు, ఇవన్నీ కూడా అంటూ ఉంటున్నారు కదా, దానికి మీరేం సమాధానం చెప్తారు? అది రారా అనేది అమర్కి ముందు నుంచి ఒక అలవాటు ఉంది. ఫ్రెండ్స్ని అందరినీ రారా పోరా అని అంటుంటాడు. అది ఫ్రెండ్లీగా అంటాడే తప్ప అమర్కి ఎక్కడ అట్లా గర్వం లేదు, చులకనగా చూడడమూ లేదు. తన దగ్గర పనిచేసే అబ్బాయి రేవంత్ని కూడా తను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, కార్లో పక్కన కూర్చోపెట్టుకుంటాడు. అలాంటి భేదాలు ఉంటే అలాంటివి చేయడు కదా. అమర్ ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాడు, స్నేహితుల్ని మాత్రం రారా అంటాడు. అలాగే స్నేహితుడు అనుకున్నాడు, తనకంటే చిన్నోడు అనుకున్నాడు, అందుకని అందరినీ అన్నట్లే అన్నాడు. అంతేగాని అక్కడ చులకనగా చేయలేదు. అండ్ తల్లికి తప్ప ఒక పర్సన్ గురించి ఇంకెవరికి తెలియదు అని అనుకుంటా ఉంటాం అందరం. సో అమర్ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? అమర్ ఎలాంటి పర్సన్? అమర్ తొందరగా ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు, ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. ఇంట్లో వాళ్ళకంటే కూడా ఫ్రెండ్స్ని ఎక్కువ దగ్గర తీసుకుంటాడు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. అదే అమరు చాలా సందర్భాల్లో మోసపోయి ఉన్నాడు, చాలా సందర్భాల్లో మోసపోయినాడు. మోసపోయినప్పుడు ఇంట్లో కూడా భారీగా తిట్లు తిన్నాడు, అన్నీ చేశాడు. అయినా ఇప్పటికి కూడా మళ్ళీ ఫ్రెండ్సే కావాలంటాడు. అది ఫ్రెండ్స్ అంటే ఆయనకి అంత ప్రేమ. మీరు ఎప్పుడు చెప్పలేదు మరి ఫ్రెండ్స్ నమ్మద్దు అయ్యి అని? ఏం చెప్పలేదు, నేను చెప్తాను. చెప్తే అమ్మా అవన్నీ అట్లా అనద్దమ్మా, అందరినీ నమ్మద్దు అంటే ఎట్లా, నమ్మాల్సి వస్తుంది. మనం మోసం చేస్తే మోసపోయినా మనం పర్వాలేదులే, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది, మనకి ఏం కాదులే అని అంటాడు. అమర్ తెలివైన వాడు, అమ్మాయి కూడా తెలివైన వాడు, అమాయకుడు, రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి. అమాయకుడు ఒక్కొక్కసారి మోసపోతాడు, ఒక్కొక్కసారి బాగా తెలివిగా మాట్లాడతాడు, రెండు ఉన్నాయి. ఎలాంటి స్టూడెంట్ అమ్మా అమర్? యావరేజ్ అండి, అనేం పెద్ద 100కి 100 మార్కులు వచ్చే పెద్ద స్టూడెంట్ ఏమి కాదు. చదువు మీద తనకేం అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చదవాలా, బీటెక్ చేయాలా, నేను ఇండస్ట్రీకి పోవాలంటే చదువు ఉండాలా అన్నట్లు తను చదివాడు. యావరేజ్ 65% చిన్నప్పుడు సినిమాలు అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ చదువు మీద ధ్యాసపోయింది. అదే చదువు మీద ఎక్కువ లేదు తనకి ఇంట్రెస్ట్. ఈవెన్ మాకు హౌస్లో కూడా సినిమాలకు సంబంధించిన టాస్క్లు ఏమైనా వచ్చినాయి అంటే 100% చూపిస్తున్నాడు, మిగతా టాస్క్లో మాత్రం అట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేశారు? అది చేశానండి.
చేశాను. సినిమాలు ఎందుకంటే తను ఎక్కువగా చూస్తాడు కదా, ఏ సినిమా వచ్చినా వదులుకోకుండా చూడడము, దాని గురించి ఆ డైరెక్టర్ ఎవరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి సినిమా ప్రపంచము తనకి ఎక్కువ ఉంది, సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంది. మిగతా టాస్క్లో కూడా ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం అటు ఇటుగా సమాధానాలు చెప్పడం, అదంతా మీకేమనిపించింది? అదే కొంచెం అదే అనిపిస్తుంది, ఎందుకు ఇలా చెప్తున్నాడు, తనకి తెలివి ఉంది కాకపోతే ఒక్కొక్కసారి మరి గుర్తు రావడం లేదు, మరి ఏమవుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు. మేబీ ఆ ప్రెషర్కి ఆ టెన్షన్, ఎవ్రీ వీక్ నాగార్జున గారు వచ్చి ఆడట్లేదు ఆడట్లేదు ఎవ్రీ వీక్ ఆడుతూ ఉంటామని. అందుకే కదా నాగార్జున గారు వస్తే ఒక చిన్నపిల్లాడు కదా, స్కూల్ టీచర్ను హెడ్ మాస్టర్ను వస్తే ఎట్లా భయపడతాడో, నన్ను ఏమడుగుతాడో, నన్ను ఏమంటాడో అని కొంచెం భయపడుతూ ఉన్నాడు ఫస్ట్. తర్వాత ధైర్యం వచ్చింది, నాగార్జున గారు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లుగా, బాగా ఆడుతున్నావు అమ్మ నువ్వు, నీ టాలెంట్ నీకే తెలియడం లేదు, నీ ధైర్యం నీకే తెలియడం లేదు అని 2-3 సార్లు చెప్పాడు కదా, నీకు బలం ఉంది, ఆంజనేయ స్వామి బలం ఉందిరా, నీది నీకు తెలియడం లేదు అని చెప్పినప్పటి నుంచి కొంచెం అర్థం చేసుకున్నాడు.